అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం. ముందు డేట్ చూద్దామండి. కొత్త సరుకులు ఎన్ని వచ్చినాయి, ఏసీ సరుకులు ఎన్ని పెట్టారు మార్కెట్లో, ఇతర ప్రాంతాల నుండి ఎన్ని వచ్చినాయి, వివరంగా డీటెయిల్గా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందు డేట్ చూస్తే డిసెంబర్ 2, 2024 ఈరోజు సోమవారం. అటు బయట గేట్ ఎంట్రీ ప్రకారం 30,000 టిక్కీ దాకా రావడం జరిగిందండి, 29,000 పైన. ఏదైనా సగాని సగం కర్నూలు వైపు కానీ ప్రకాశం వైపు కానీ కొత్త మిర్చి సరుకులు రావడం జరిగింది. కొంత 15,000 ఏసీ సరుకులు అయితే అక్కడ ఏసీల నుంచి గుంటూరు మిర్చి యార్డుకి అమ్మకానికి రావడం జరిగింది. సరే, ఈరోజు ఇటు యార్డులో శాంపిల్ కూడా ఏదైనా దగ్గర దగ్గరగా 100,000కి పైగా, అంటే మొత్తం కలిపి కూడా 100,000కి పైగా ఉంటాయి అమ్మకాలకి పెట్టడం జరిగింది. ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, క్వాలిటీలు ఎలాగుండయి, ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మీరు లైక్ చేయటం మర్చిపోతున్నారండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొత్త సరుకులు చూద్దామండి. తేజ మార్కెట్ చూసుకుంటే 12,000 కాడి నుంచి మొదలై మీడియం క్వాలిటీలు, హైయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీలు 16,000 దాకా జరుగుతున్నాయండి. డీడి విషయానికి వస్తే అటు 10,000 కాడి నుంచి మొదలై 14,000 దాకా జరుగుతున్నాయి. డీడి ఆర్మూరు, సిజంటా బ్యాడగి ఇవన్నీ కూడా అటు 9,000 కాడి నుంచి మొదలై 12,000 దాకా, 341 అయితే అటు 10,000 కాడి నుంచి మొదలై 15,000 దాకా జరుగుతున్నాయి కొత్త సరుకులు ఇవన్నీ కూడా. ఇంకా ఏసీ మార్కెట్ చూసుకుంటే ముందుగా కర్నూలు డీడి వచ్చేసి అటు పెద్దగా కొత్త సరుకులకి ఏసీ సరుకులకి పెద్దగా మార్కెట్లో పెద్దగా తేడా లేదండి, పెద్దగా వ్యత్యాసం కూడా నాకేం కనపడలేదు. డీడి చూసుకుంటే అటు 10,000 కాడి నుంచి 14,000 దాకా జరిగితే, 341 కూడా అటు 10,000 కాడి నుంచి ఏసీ రకాలు 14,000 దాకా జరుగుతున్నాయి. 341 నెంబర్ 5 కూడా 13,814 క్వాలిటీ ప్రకారంగా ఉంటే కనుక దాన్ని బట్టి జరుగుతున్నాయి. ఇట్లా బ్యాడ్కి రకాలు చూసుకుంటే 355 బ్యాడ్ కానీ, సిజంటా బ్యాడ్ కానీ, 204 ఈ మూడు రకాలు కూడా. టోటల్గా నాకు మార్కెట్ పోయిన వారం మార్కెట్ ఈరోజు కూడా స్టడీ మార్కెట్ అనిపించిందండి. మార్కెట్ అయితే మూడు కూడా అటు 8,000, 9,000 కాడి నుంచి మొదలవుతున్నాయండి. మీడియం బెస్ట్ అయితే 10 నుంచి 11, డీలక్స్ అయితే 11 నుంచి 12, ఈ మూడు రకాలు కూడా. ఏదైనా 2043 కానీ, సిజంటా కానీ క్వాలిటీ ఉంటే కనుక, ఎందుకంటే క్వాలిటీ ఉండే మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదు అని తప్పితే, ఉంటే కనుక ఏదైనా 12,000 పైన 100, 200, 300 క్వాలిటీ ప్రకారంగా, ఎందుకంటే వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కోసం చూస్తున్నారు. తర్వాత రకాలు తేజ మార్కెట్ అండి. తేజ మార్కెట్ చూసుకుంటే ఏసీ మార్కెట్ డీలక్స్ క్వాలిటీలు అయితే సేల్స్ బాగానే ఉంది. మీడియం క్వాలిటీలు, మీడియం బెస్ట్ 12,000 కాడి నుంచి 14,000 దాకా జరుగుతున్నాయండి. 14 నుంచి 15 బెస్ట్లు, 15 నుంచి 16 డీలక్స్లు అండి. సూపర్ క్వాలిటీ 16,300 వరకు చూశానండి నేను. సూపర్ డీలక్స్లు తేజ మార్కెట్టు హయ్యెస్ట్ రేటు 16,300 చూశాను. ఇంకా 334 సూపర్ 10 అండి. ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే మార్కెట్లో 8,000, 9,000 కూడా మిరగాయలు ఉన్నాయండి. ఒక విధంగా చెప్పాలంటే బిఎఫ్ రకాలు కానీ, మీడియం రకాలు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో అధికంగా 7,000 కాడి నుంచి రంగు తిరిగిన కాయలు 7,000, 8,000, 9,000 లోపు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి. మార్కెట్లో రంగు తిరిగిన కాయలు ఏమనంటే 9,000 పైన జరుగుతున్నాయండి. ఈ 334లు 8,000, 9,000 కాడి నుంచి 13,000, 13,800 ఎక్కువగా జరుగుతున్నాయండి మార్కెట్లో. ఎందుకంటే లో మీడియాలు ఉన్నాయి, మీడియాలు కూడా ఉన్నాయి, బెస్ట్లు ఉన్నాయి. డీలక్స్ అయితే మార్కెట్లో 334 కంటే సూపర్ టెన్ కనపడతాం. 13,500 ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉంటే ఆ పైన జరిగే అవకాశాలు ఉన్నాయి సూపర్ క్వాలిటీలు అయితే. తర్వాత బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా మీడియం రకాలు చూసుకుంటే 9,000 కాడి నుంచి 10,000 మీడియం, 10 నుంచి 11, 11,000 మీడియం బెస్ట్లు, 12 నుంచి 13 బెస్ట్లు, 13 నుంచి 13,800 డీలక్స్ అండి. ఎక్కువగా మార్కెట్లో పెద్దగా క్వాలిటీలు ఉండదు కాబట్టి 13,000 దాకా అయితే కొంచెం బెస్ట్ ప్లస్లో జరుగుతున్నాయి బంగారం కానీ బులెట్ కానీ. లేదా లో మీడియాలు 9,000, 10,000 లోపు లో మీడియాలు ఉన్నాయి మార్కెట్లో,
అంత క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదు. తర్వాత రోమీ 26, మార్కెట్లో రోమీ 26 తీసుకుంటే 10,000 కాడి నుంచి 11,000 మీడియం, 11 నుంచి 12,000 మీడియం బేస్ట్లు, 12 నుంచి 13 బేస్ట్లు, 14,000 డీలక్స్ అండి. ఏదన్నా క్వాలిటీ పరంగా సూపర్ సన్న కత్తు బాగుంటే 14,000 పైన అండి, 14,000 ఇందా జరుగుతున్నాయి రోమీ 26. షార్క్ విషయానికి వస్తే 10,000 కాడి నుంచి 11,000 దాకా మీడియం, 11 నుంచి 12,000 మీడియం బెస్ట్లు, 12 నుంచి 13,000 బెస్ట్లు, 13 నుంచి 14,000 డీలక్స్లు అండి షార్క్. తర్వాత ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే ఆర్మూరు అటు 9,000 కాడి నుంచి 10,000 మీడియం, 10 నుంచి 11,000 మీడియం బెస్ట్లు, 11 నుంచి 11,800 కాడి నుంచి 12,000 బెస్ట్లు జరుగుతున్నాయి. డీలక్స్ అయితే 12 నుంచి 12,300 అండి, 12,300 వరకు చూశాను. ఇంకా 1 రూపాయి 2 రూపాయలు క్వాలిటీ ప్రకారంగా బాగుంటే 12,500 1 రూపాయి అట్టిగా అనుకోవచ్చు. నేను చూసిన మార్కెట్ అయితే 12,300. తర్వాత రకాలు ఇంకా 273, కుబేర, క్లాసిక్, సంఘం, ఈ రకాలు వీటితో పాటు అటు నాందారి సీడ్ రకాలకు సంబంధించి క్రాసింగ్ రకాలు దగ్గర దగ్గరగా 4-5 రకాలు అయితే ఉన్నాయండి మార్కెట్లో. ఈ రకాలు చూసుకుంటే మార్కెట్లో ఈ క్వాలిటీ ఉంటేనే, ఈ క్లాసిక్, సంఘం, ఇవన్నీ క్వాలిటీ ఉంటేనే అడుగుతున్నారండి. లో మీడియాలు మార్కెట్లో అడగట్లేదు, రైసేదలు మెయిన్గా గమనించాలి, అడగట్లేదు. మార్కెట్ అయితే అటు 8,000 కానీ 9,000 మీడియం, 9 నుంచి 10,000 మీడియం బెస్ట్లు, 10 నుంచి 11,000 11 దాకా బెస్ట్ వేస్తున్నారు. ఏదన్నా క్లాసిక్ పరం, క్లాసిక్ హయ్యెస్ట్ రేట్ అయితే 11,000 అనుకోవాలండి. క్లాసిక్, సంఘాలు ఇవన్నీ కూడా 11,000 మార్కెట్. ఏదైనా పైన లేదా రేటు అని అడిగితే ఏదైనా క్వాలిటీ ప్రకారంగా 100-200 పెద్దగా డిఫరెన్స్ ఉండదండి, 100-200 డిఫరెన్స్ ఉంటుంది. ఇవి అండి ఎరుపు రకాలు. కొంతమంది ఎల్లో మిర్చి ఎట్లా ఉందంటే, ఎల్లో మిర్చి అయితే మార్కెట్లో పెద్దగా కనపడతలేదు, ఎక్కడ నుండి మీడియం బేస్లో. క్వాలిటీ ఉంటే 17,000 దాకా జరుగుతుందండి. క్వాలిటీ ఉంటే మనం చూడని క్వాలిటీని మనం మార్కెట్ చెప్పుకోవడం కుదరదండి. క్వాలిటీ ఇదిగోండి ఇట్లా ఉంది, ఈ రేట్ జరుగుతుంది అనేది చెప్పుకునేది కరెక్ట్. తర్వాత ఇంకా తాలు, తేజ తాలు చూసుకుంటే అటు 7,000 కాడి నుంచి కొత్త తాలు అయితే 10,000 దాకా జరుగుతున్నాయి. ఏసీ తాలు అయితే 7,000 కాడి నుంచి 9,000. ఇంకా సీడ్ తాలు ఇవన్నీ కూడా, సీడ్ తాలు 341 కానీ, డీడీ కానీ, 1081, మిగతా తాళన్నీ కూడా అటు 4,000 కాడి నుంచి 6,000-6,500 ఎక్కువ అండి. బాగా రంగులు ఉంటే కొత్త అయితే 7,000. అదే ఏసీ తాళైతే అటు 4,000 కాడి నుంచి 6,000-6,500. ఈరోజు అయితే సోమవారం నాడు డిసెంబర్ 2 ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి. రైతులు తెలియజేయడం కోసం కూడా కొన్ని రకాల వీడియోలు తీశానండి నేను, కొంచెం ఇది ఈ రకం, ఇది క్వాలిటీ ఇలాగుంది, ధర ఈ విధంగా జరుగుతుందనేది రైతులకు కూడా తెలియాలని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్.